శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప రాయలసీమకు నీళ్లు రాని పరిస్థితి. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం పోటీలు పడి జల విద్యుత్ కోసం అని చెప్పేసి నీళ్లు కిందకు తీసుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమ ప్రజలు ఆల్రెడీ పంటలు వేసుకొని తీవ్ర దుర్భిక్షంలో ఉన్నటువంటి ప్రస్తుతం మరి ఈరోజు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి కర్నూలులో ఉన్నటువంటి జలవనరుల శాఖ కార్యాలయంలో మరి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు గుండ్రేవల ప్రాజెక్టు ఉండి ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రాయలసీమకు, అలాగే సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉంటే రాయలసీమకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, వేదవతి నిర్మాణం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఈ రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి, ఈ ప్రాంతం ముఖ్యమంత్రి ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీకు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో మరి శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నీళ్లు ఉండకుండా చూడండి. ఎందుకంటే కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం 204 జీవో తీసుకొచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాయలసీమ ప్రజలను నీటి దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే చోద్యం చూస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ చర్యలు పునరావృతం అయితే కనుక రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా మీకు సమాధి కడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రవికుమార్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు.